సర్వావయవాలకి మంచి గంధపు పూత పూయడం ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మనం కూడా అవకాశాన్ని బట్టి అనుసరించవచ్చు. వేసవకాలం మంచి గంధం ఎలాగూ ఉపయోగమే, చాలామందికి తెలుసున్నది. ఇతర కాలాల్లో కూడా మంచి గంధాన్ని ఒంటికి పూసుకోవడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా స్త్రీలకు ఇది మరింత సుఖదాయకము, సౌభాగ్యదాయకము, సౌకర్యము కూడా. ఈ పనితీరు వ్యవహారానికి వస్తే పురుషుల యొక్క పనితీరు వేరు, స్త్రీల యొక్క పనితీరు వేరు. అందుకని స్త్రీలకి ప్రత్యేకించి కొన్ని లేపనాలు, సౌందర్య సాధనాలు ఇవన్నీ పెట్టారు. మగాళ్ళకి అంత పెట్టలేదు. వీళ్ళు చేసే పనికి అవసరం లేదు, వాళ్ళు చేసే పనికి అవసరం. అందుకే మనకి ఒక స్త్రీని గౌరవించడము అంటే ఏదో కేవలం నమస్కారం పెడితే సరిపోదు. గంధం పూయడం, తాంబూలం వేయడం ఇవన్నీ ఉన్నాయి. బొట్టు పెట్టడం, ఇవి పురుషుల దగ్గరికి వచ్చేసరికి ఈ బొట్టు పెట్టడాలు, తాంబూలం ఇవ్వడం కూడా పెద్ద విషయం ఏం కాదు, నమస్కారం పెడితే చాలు. మామూలుగా లోకంలో కూడా ఇప్పటికీ మర్యాదల విషయంలో స్త్రీ పురుషుల మధ్యలో భేదాలు ఉంటాయి. అందుకే ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు మగాళ్ళకి మనమేమి ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏమి అనుకోరు, మనకి ఏమీ అనిపించదు. ఆడవాళ్ళని అలా ఒట్టుచేసులతో పంపిస్తుంటే అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది, ఏమిటో కానీ వాళ్ళకే అనిపిస్తుంది, ఏమిటో రైకుల గుడ్డైనా ఇవ్వలేదంటూ ఉంటారు. అవసరమై కాదు, వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు, కానీ అదొక మర్యాద. అందుకని ఎంత మధ్య తరగతి అయినా, ఇంకా దిగువ తరగతి కుటుంబమైనా, ఇంటికి వచ్చినటువంటి మొత్తం ఎదుగుకి అవతల వాళ్ళ స్థాయి ఏదైనా, మన స్థాయి ఏదైనా, ఓ రవికుల గుడ్డైనా పెట్టాలి. కనీసం బొట్టు పెట్టి పెట్టాలి. ఉండమ్మా బొట్టు పెడతా అని ఒక సినిమా కూడా వచ్చింది ఏకంగా.